యాత్ర అలాగే యాత్ర టూ సో మూవీస్ రిలీజ్ అయ్యాయి అవి కూడా కరెక్ట్గా ఎన్నికలు వస్తున్నటువంటి ఆ టైంలోనే ముందుగానే రిలీజ్ చేయడం జరిగింది సో అందరికీ తెలిసింది అది వైఎస్ఆర్ సంబంధించినటువంటి పొలిటికల్ లైఫ్కి సంబంధించిన తీసిన సినిమా అని సో ఆ మూవీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మహివీర్ రాఘవ్ ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రుణం తీసుకునేటువంటి పనులు చేస్తున్నారు అంటే క్విడ్ ప్రో కింద చేస్తున్నారు అన్నట్టుగా ఉంది సో మరి దీని గురించి మీరు ఏమంటారు అది నిజంగానే వాస్తవమేనా కానుకలు ఇవ్వటం అనేది సాధ్యమే దర్శకుడికి దాంట్లో అనుమానం ఉంది బాగా యాత్ర చిత్రానికి మంచి ఆదరణ లభించింది అంటే అఖండ విజయం అయితే సాధించలేదు కానీ పరాజయం పాలైతే కాలేదు ఆ చిత్రం ఖర్చుకు డబ్బులు వచ్చినా రాలేదని తర్వాత విషయం కానీ ప్రజలు బాగానే ఉంది సినిమా అని చెప్పని భావించారు ఆ చిత్రాన్ని ఆదరించారు కూడా ఆదరించలేదని మాత్రం అనుకోవటానికి లేదు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే ఆ రోజు ప్రజలు ఆదరించారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లేశారు ఈరోజు నిరాకరించారు వైసీపీ పార్టీని ఇంటికి పంపించబోతున్నారు అది చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఇప్పుడు ఇది కూడా యాత్ర కంటే ఇంకా మంచి విజయాన్ని సాధించి ఉండటైతే నిస్సందేహంగా ప్రజలు స్వాగతిస్తున్నారు ఇళ్ళని అని చెప్పి అర్థం చేసుకోవచ్చు వీళ్ళు చెప్పే సహజంగానే ఏ చిత్రానికైనా సరే ఇలాంటి కథలు ఎన్నుకున్నప్పుడు వాళ్ళని పొగుడుతూ ఎదుట వాళ్ళని తిడుతూ చిత్రాలు నిర్మిస్తారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇది అంతకంటే గొప్పగా సాగిందని అయితే మనం భావించాల్సిన అవసరం లేదు ఇందుట్లో కొన్ని అంశాలు కూడా ప్రస్తావన లేదని చెప్పి సంగతి కూడా తెలిసింది మరి ఇతని ముఖ్యమంత్రి కావడానికి సహాయ సహకారాలు చేసినటువంటి చెల్లెలు శర్మ గారు అలాగే ఆ రోజు విమానాశ్రయంలో జరిగినటువంటి శ్రీను అనే కుర్రాడు కోడికత్తితోటి దాడి చేశాడనే విషయాన్ని కానీ ఇలాంటివి ఇంకా పొందుపరచలేదని చెప్పని కూడా తెలిసింది అంటే దాన్ని ఎలా చిత్రీకరించాలో వాళ్ళకి అర్థమై ఉండదు వాస్తవం కాదు కాబట్టి ఇందులో సందేహమే లేదు ఇప్పుడు శర్మల గారిని కనుక ఏదన్నా ఎక్కువగా చూపిస్తే ఇప్పుడు ఆమె ప్రత్యర్థిగా ఉన్నారు కాబట్టి లేనిపోయినా ఇబ్బందులు ఉన్న చెప్పి ఆమెను తొలగించి ఉండొచ్చు ఒకవేళ చిత్రీకరణ జరిగినా కూడా ఆ భాగాలు తొలగించి ఉండొచ్చు అందులో ఎలాంటి సందేహం కూడా ఉండాల్సిన అవసరం లేదు ఈ పరిస్థితుల్లో వారి కానుకలు అందరినీ అంటే సహజంగానే అంతా ఉంటాయి ఇలాంటి సాహసం కొంతమంది చేస్తారు అందరు చేయరు కదా చేసేటప్పుడు ఎవరికి ఎందుకు చేస్తారు ఎవరైనా సరే పార్టీ అన్నా కావాలి పార్టీ నాయకుడు అన్నా కావాలి లేదంటే ఆయనే మరి వాళ్ళ మనిషి అయన్నా కావాలి పెట్టుబడి ఎవరు పెట్టినా సరే అది పార్టీ ఉంటుంది పార్టీ అయితే పార్టీ నాయకులు పెడతారు బయట వాళ్ళు అయితే పెట్టరు కదా కాబట్టి దానికి ప్రభుత్వ పరంగా ఇప్పుడు ఉన్న వాళ్ళు బాగా తీశారన్న నమ్మకంతో ఏదన్నా కానుక ఇస్తే ఇచ్చి ఉండొచ్చు దాన్ని మనం ఇవ్వలేదని చెప్పుకోవడానికి లేదు ఇచ్చారని చెప్పుకోవడానికి ఇది మిద్దంగా ఇప్పుడు చెబుతున్నారు హార్సులు విల్స్లు ఎక్కడో అని చెప్పని మరి అది ఏం జరిగిందో ఇంకా స్పష్టంగా బయటకు వస్తే కానీ మనకు తెలియదు వాళ్ళు కొనుక్కున్నారా లేకపోతే అతను కానుక ఇచ్చాడనేది ప్రభుత్వ పరంగా ఇస్తే మాత్రం దానికి ఇబ్బంది పడతారు భవిష్యత్తులో అధికారం మార్పిడి జరగబోతుంది కాబట్టి ఓకే దానికి చర్యలు తీసుకుంటారు ఇప్పుడు వీళ్ళు చేసిన దానికి ఎవరు మిగిలాడంతో సంబరపడాల్సిన పని లేదు అయాచితంగా వచ్చింది కదా అని చెప్పని దూసుకోవడానికి సిద్ధపడితే దానికి పొద్దున ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వాటికన్నిటికీ ప్రజల దగ్గర అన్నీ తిరిగి మేము ఎన్నిక తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేసుకుంటాం అన్నట్టు మాట్లాడుతున్నారు కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేపడితే ఇబ్బందులు పడాలి అంటే యాత్ర మాత్రం ఆ సినిమా కొంచెం జనాలకి రీచ్ అయింది కానీ యాత్ర టూ అంతగా రీచ్ అవ్వలేదు అనుకున్నంతగా కాకపోయినా అసలు రీచ్ అనేది లేదు సినిమా టికెట్లు కూడా అంత సేల్ అవ్వట్లేదు అన్నట్టుగా వార్తలు దానికి కారణం ఏందంటే రాజశేఖర రెడ్డి గారు అనే అతను పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి అప్పుడు అప్పుడు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ తొమ్మిది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన అవిశ్రాంతంగా పోరాడాడు ఆయన ముఖ్యమంత్రిగా కొన్ని మంచి పనులు చేశాడు అందుట్లో ప్రజలకు ఉపయోగపడే కొన్ని కార్యక్రమాలు చేపట్టారు సరే దాని లోటుపాట్ల గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు కానీ కొన్ని మంచి పనులు ఆయన ప్రజల మనసులో ఆరోగ్యశ్రీ పథకం అనేది ప్రజలకి బాగా దగ్గర అయింది ప్రజలు కూడా ఉపయోగపడిన మాట కూడా వాస్తవమే అలాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ఇప్పుడు విద్యార్థిని పేద విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళు కట్టిన డబ్బులు ఎన్నికి ప్రభుత్వ పరంగా ఎన్నికి చదువుకోవడానికి అవకాశాలు అలాగే ఉన్నత విద్య చదువుకునే దాకా కూడా వాళ్ళు చెల్లించే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆయన హయాంలో చేపట్టినప్పుడు ప్రజల మన్నను పొందిన మాట మాత్రం వాస్తవమే కాబట్టి ఆయన ప్రజల దృష్టిలో నిస్సందేహంగానే గొప్ప నాయకుడిగా ఎదిగాడు అకాల మరణం చెందటం కూడా ఆయన కలిసి వచ్చిన అంశం ఎందుకంటే ఆయన వైఫల్యాలు ఎదుర్కొనేవాడే నిస్సందేహంగా ఎందుకంటే చాలామంది ఏదో అనుకుంటారు కానీ పంతొమ్మిది వందల రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో అప్రదాతంగా విజయం సాధించినటువంటి ఆ వ్యక్తి తర్వాత రెండు వేల తొమ్మిది జరిగిన ఎన్నికల్లో నూట యాభై ఆరు స్థానాలకి పరిమితం అయ్యాడు ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి నిజంగా అంత గొప్పగా పరిపాలించినప్పుడు ప్రతిపక్షానికి ఆ స్థాయి కంటే తగ్గాలి కదా రెండు వేల నాలుగు వచ్చిందనికంటే కానీ రెండింతలైంది అంటే అప్పటికే అసంతృప్తితో ఉన్నారు ప్రజలు కొన్ని కార్యక్రమాలకు ఆకర్షితులైనా కూడా వాళ్ళకి ఏదో నష్టం జరుగుతుందని భావించి వ్యతిరేకించారు కాబట్టి అయినా సరే ఆయన ప్రజల్లో దేవుడయ్యాడు కాబట్టి చనిపోయారు కాబట్టి ఆయన ప్రజల్లో దేవుడయ్యాడు కాబట్టి ఆయన మీద ఒక ఆదరణ అనేది ఉంది ఎలా తీశారో చూద్దామని చెప్పి వెళ్ళారు కొన్నిటికీ ఆకర్షితులై ఒక రకమైన విజయం సాధించింది ఆ చిత్రం ఈయన్ని ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల ఈ రోజుతో పోల్చుకుంటే పదమూడవ రోజు ఈయన ఎలాంటి కార్యక్రమాలు చేశాడో చూస్తున్నారు కదా ఎందుకు చూస్తారు ఈయన్ని ఈయన గురించి తెలియదు ఎవరికి ఈరోజు ప్రజలందరికీ తెలుసు కదా కాబట్టి ఎందుకు చూస్తారు కళ్ళ ముందు కనపడుతుంది కదా పాలన ఈయన ఏదైనా గొప్ప గొప్పగా ఏదైనా చేసి ఉంటే దాన్ని ఆదరించవచ్చు అందుకంటే తెలియదు ఏమంటారు చెప్పండి వాళ్ళకి కాబట్టి అయ్యా నువ్వు చేసింది ఏదో మేము చూశాం కాబట్టి మళ్ళీ మా డబ్బులు పెట్టి తీసుకెళ్ళి మిమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు ప్రచారం కల్పించాల్సిన అవసరం లేదని చెప్పి భావించుంటారని అయితే నేను భావిస్తున్నాను సహజంగానే ఇప్పుడు వాళ్ళకున్న శాసనసభ్యులు ఇట్లాంటిది ఎలా ఉంటుందంటే నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు ఉన్నారు మరి వాళ్ళ ప్రాంతాల్లో ఒక్కొక్క శాసనసభ్యుడు ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయల కోసం వెచ్చించినా కూడా ఆ చిత్రం ఇప్పటికి అన్ని చోట్ల నిండిపోయి హాళ్ళు బాగా ప్రచారంలో ఉండేది కానీ అలాంటి అవకాశం కూడా లేదంటే వాళ్ళు కూడా పట్టించుకోలేదు అలాగే కార్యకర్తలు పట్టించుకోలేదు ఇంకా చోట్ల మరి చెబుతున్నారు అది ఎంతవరకు నిజం అబద్ధ మనకి తెలియదు సరైన స్పందన లేదనేది మనకు వినిపిస్తున్నటువంటి మాట సో అంటే మరి యాత్ర సక్సెస్ కాలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రుణం తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు వాడకు బాగా నచ్చి ఉండొచ్చు మళ్ళీ ఇప్పుడు యాత్ర త్రీ కూడా అంటున్నారు కాబట్టి మళ్ళీ దానికోసం చెప్పని యాత్ర అంటున్నారు దాని గురించి మళ్ళీ ముందుగానే సహజమే కదా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు ఎందుకు చేశారంటే వాళ్ళకే తెలుస్తుంది ఏది లాభం లేకుండా వాళ్ళు అయితే ఏం చేయరు అది మాత్రం వాస్తవం కాబట్టి ఏదో ఉండుంటుంది ఆయన ఏదో చేశాడంటే దానికి ఏదో కారణం ఉండి ఉంటుంది మాత్రం చేయరు అది మాత్రం వాస్తవం అంటే లేదంటే ఇంతకు ముందు అంటే సినిమా తీయక ముందు అనుకున్న ఒప్పందం ప్రకారం క్విడ్ ప్రోకో కింద సో మేము తీసాం కాబట్టి అది అనుకున్నంత సక్సెస్ అయినా అంతకు మించి అయినా కానీ అవ్వకపోయినా కానీ ఇవ్వాల్సింది ఇవ్వాలి అనేటువంటి ఏమన్నా మాట్లాడి మంచిది ఆ మాత్రం వాళ్ళు ఆలోచించి వాళ్ళకి ఆ కుర్రాడికి అయినా న్యాయం చేశారంటే మంచి పని కానీ భావించాలి కదా కనీసం ఒకరికన్నా ఇలా హయాంలో కష్టపడ్డానికి ఒకరికన్నా న్యాయం జరిగిందని భావించవచ్చు ఎందుకంటే అది వాళ్ళు చెప్పింది ఆయన చేశాడే తప్ప ఆయన సొంత ఆధ్యం అయితే కాదు కదా అది వాళ్ళు ఇలా తీయండి ఈ సన్నివేశాలు కావాలి అని అంటే ఆ సన్నివేశాలే తీసి ఉంటారు ఆయన కాబట్టి వాళ్ళు ఆయన అనుకునే తీశారనే కృతజ్ఞత భావంతో కానుకలు ఇచ్చారని మనం ఎందుకు భావించకూడదు కానుకనైతే తప్పబట్టకూడదు కదా అవును దాని గురించి అవును సో యాత్ర మూవీ డైరెక్టర్ అయితే జగన్మోహన్ రెడ్డి రుణం తీసుకుంటున్నారు దానికున్న దాని కింద క్విడ్ ప్రోగో కిందనే తీసుకుంటున్నారు ఇస్తున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి చూద్దామండి అది ఎంతవరకు వాస్తవం ఏంటి అని చెప్పి నేను రాబేయటువంటి రోజులు అండ్ థ్యాంక్ యూ సో మచ్ బస్పాన్ని గారు వ్యాల్పిస్తాకం రావు